ఆయన లైబ్రరీగా ఆయన క్రమశిక్షణ ఉండరు లైబ్రరీలో ఎలా సైలెన్స్ ఉంటుందో ఇంట్లో కూడా అదే విధంగా సైలెన్స్ ఉంటారు ప్రతి మాట ఏదన్నా అంటే అది సాధించి చేస్తారు ఇంట్లో పిల్లలకైనా కానీ ఏది అడిగినా ఏది చేసినా కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా మీ ఇష్టం ఏది నచ్చితే అది చేయండి ఏ కోర్సు నచ్చితే చదవండి పిల్లలు కూడా ఇష్ట ప్రకారం చదివించుకున్నారు ఇదే చదవాలి అది అది ఇబ్బంది ఎవరి మీద కోర్స్ చేయరు ఇబ్బంది పెట్టరు నాతో పాటు కూడా అలాగే ఎందులో ఇబ్బంది పెట్టరు మా నాన్నకు ఒక్కటే ఉండే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కొంచెం అంత ఇదే బిజినెస్ కాబట్టి ఆయన కొంచెం ఆరోగ్యంగా దెబ్బతిన్నారు అట్లాంటి ఆలోచనలు ఉన్నాయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి వెళ్ళాలి మా అమ్మాయి నాన్న అన్నట్టుగా ఒక ఆలోచన ఉండేది మా నాన్నకి అట్లా ఇష్టపడి ఆయనను అమ్మగారు లేకపోయినా పర్లేదు ఉద్యోగం ఉంది అన్నట్టుగా అప్పటికి మా అత్తలేదు అయినా ఆయన ఇష్టపడి మా నాన్న ఇష్టంగా నా మ్యారేజ్ జరిగింది అని చెప్పాలి ఇలా ఇంత చదివని తెలియదు నాకు అప్పుడు నేను చదివింది పదో తరగతి వరకే తెలుగు మీడియం ఆయన ఇంత చదివింది కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు ఏం తెలియదు అప్పుడు నాకు ఆయన బాగా చదువుకుని జాబ్ ఉంది అందరూ అనుకున్నారు ఇంత ఏం చదువుకోకపోయినా మంచి ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చారు అన్నట్టుగా అంత హ్యాపీగా ఉండని నేను విన్న ఊరికి అంత తెలిసేది కాదు నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని మంది పేదవాళ్ళు కూడా వచ్చి జిల్లాల నుంచి వచ్చి కూడా మా ఇంట్లో స్పెండ్ చేసి ఇది కావాలి సార్ అది కావాలి సార్ ఆయన అడిగి అలా వాళ్ళకి సంబంధించి అన్ని మాట్లాడుకొని ఒక రోజు ఎందుకంటే ఇక్కడ స్పెండ్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళని పెట్టి ఒక రోజు ఉన్నా కానీ వాళ్ళకి ఏమేమి అవసరం అన్నీ ఆయన తీర్చి చేసి పంపించేవారు ఆ విధంగా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఎవరు వచ్చినాయో ఇంకా నేను వచ్చినప్పుడు ఇక్కడ చిన్న పద పద్మశాల సంఘంలో తిరగడం కాకపోతే టైం ఎక్కువ స్పెండ్ చేసేవారు కాదు ఇంట్లో ఎక్కువ తిరగడం జీ ఆఫీస్లో ఉన్నప్పుడైనా జనరల్ సెక్రటరీగా జిల్లాలో తిరగడము ఒక రోజు స్పెండ్ చేసి రావడము మీటింగ్లు అటెండ్ కావడము సన్మాలు అని అన్ని కార్యక్రమాలు తిరిగేవారు అట్లా ఒక్కరోజు ఇంట్లో ఉండకపోవడం జరిగేది కాకపోతే ఎక్కువ శాతం పిల్లలకు చూసుకోవడం నాకే అప్పచెప్పారు ఆయన అది ప్రతిదీ నువ్వు చూసుకో అన్నట్టుగా నాకు అన్నిట్లో డబ్బు విషయమని ఏదైనా కానీ నన్నే చూసుకోమని చెప్పేవారు రిటైర్మెంట్ అయితే ఏడ్ చేస్తారు అసలు ఎందుకంటే వాళ్ళు అన్ని మాట్లాడి అన్ని విధంగా చెప్తుంటే అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను వండిపెట్టినా చేసిన నాకు తెలియలేదు అప్పుడు కానీ వాళ్ళు మాట్లాడుతుంటే అమ్మాయి ఇలా చేసేది అలా చేసేది మాకు చేసి పెట్టేది ఒకరోజు ఉన్నా కానీ మాకు టిఫిన్లు అయినా భోజనాలు అయినా మా ఆంధ్ర అతను మాట్లాడు ఆంధ్రాలో అయితే ఇంత ఇదిగా మేము చూడలేము మా మిసెస్లు బయట చూసుకోండి అని చెప్తారు కానీ ఈ అమ్మాయి మాత్రం మాకు చేసి పెట్టిందని ఒక అతను రాఘవయ్య గారు అని తెనాలలో ఉండేవారు అతను ఎక్కువ మా ఇంటికి ఏదో పని మీద వచ్చేవారు తెలియదు కానీ మా ఇంట్లో ఉండేవారు ఒకరోజు అందుకని ఉండే టూ డేస్ ఉండే స్పెండ్ చేసి వెళ్ళారు అలా మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా వీళ్ళన్యాలు వదినలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన పేరు ఉంటే చాలా అది ఒకటి కావ్వాల్సిందని పేరు ప్రతిభ అంతే ఇప్పటి వరకు అదే ఉంది మాకు ఎవరికైనా దాన ధర్మం చేయడము గుణము ఆయన ఎవరికి లేదన్నా సహాయం చేయడము అలాంటి మనస్తత్వం ఉన్నది ఆయనకు మాకే లోటు లేదండి మాకు ఇంట్లోకైనా అన్ని విధాలుగా చూసేవారు హండ్రెడ్ అయినా తక్కువే మా వారికి హండ్రెడ్ అయినా తక్కువే ఎంత ఇంత మార్కులు అంటూ దాన్ని కొలత ఏం లేదు చెప్పలేను అందుకని లైబ్రేరియన్గా ఉండరు కదా లైబ్రేరియన్ అన్నట్టుగా ఇంకా బుక్స్ తెచ్చేవారు చదివేదాన్ని అట్లాగంతే కానీ ఏం తెలీదు అప్పుడు ఇంత స్థాయికి వస్తారని అనుకోలేదు తర్వాత సంగమ్మ అది అయితే తిరిగి ఇప్పుడు నేను కూడా ఎక్కడ ఉంచారు నన్ను తనతో పాటు తీసుకెళ్తారు నాలుగు రోజులు వెళ్ళారంటే నేను ఆయనతో పాటు వెళ్తాం ఒక టూ డేస్ వన్ డే అయితే నేను వెళ్ళను ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వెళ్తే నేను ఆయనతో పాటు వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళాను ఒక కొన్ని వందల మందికి భోజన వసతి కల్పిస్తున్నారంటే మంచి కార్యక్రమే కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము వెళ్ళినా కానీ అక్కడే ఉంటాం అక్కడే తింటాం అన్నీ అక్కడ జరుగుతాయి కదా మంచి భోజనం అంతా వసతి అంత బాగుంటుంది ఎక్కడైనా సిటీ చెలమైన ఆంధ్రా ఆంధ్ర ఆంధ్ర వంటలు కూడా బాగుంటాయి బాగా చేస్తారండి నేను చిన్నప్పటి నుండి నాన్నగారి అయితే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ గమనిస్తూ ఉండేవాడిని అమ్మగారి యొక్క మంచి నేరుపని మంచి అన్నీ నేను ఫాలో అయ్యాను చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి నాన్నగారు బాగా కష్టపడేవారు నేను గమనించేవాడిని అప్పటి నుండి ఇక నేను కూడా అనుకునేవాడి డాడీ కూడా మంచి ఒక గ్రోత్ ఉండాలి ఫ్యూచర్లో ఆయనకు కూడా గొప్పవారు కావాలని అనుకుంటుండే చిన్నప్పుడు ఉండే సో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు డాడీకి ఇంత పెద్ద నాకు కొద్దీ ఆయన ప్రమోషన్స్ అని చూస్తున్నాను సో నాకు అనిపించేది అని చిన్నప్పుడు అనుకున్న డాడీ గురించి ఓకే మంచి జరుగుతుంది డాడీకి అని సంతోషపడేవాను ఎక్కువగా అండ్ అందరితో మీటింగ్లో తిరిగినా కానీ సన్మానం చేస్తే డాడీకి కూడా నేను కూడా బాగా సంతోషం ఉండే ఉండేది అందరిలో నాన్న సన్మానం చేస్తున్నారు అమ్మ కూడా సన్మానం చేస్తున్నారు మంచి పేరు ఉన్నది సో నేను కూడా అదే ఆలోచనలతోటి నా జాబు నా క్యారీర్ అని ఎంచుకున్నాను చిన్నప్పటి నుండి అదే ఫాలో అవుతున్నాను సేవ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది పది మందికి తెలియని విషయాలు తెలియజేయడం మంచి ఆలోచన ఇప్పుడు కొన్ని పండ్లు కొంతమందితో కావు కొంతమందితో అవుతాయి అది నాన్నగారి వల్ల అవుతున్నాయి కొన్ని పండ్లు సో అది కొంతమందికి ఒక మంచి జరుగుతుంది అన్న ఆలోచన మంచిది కాబట్టి అది నాకు చాలా సంతోషం అనిపించింది అత్తయ్య మాయ అంటే యాక్చువల్గా అమ్మ నాన్న అనుకుంటాను నేను ఈరోజు నేను బిఫోర్ మ్యారేజ్ ఇంటర్ కంప్లీట్ అయింది ఇంటర్ తర్వాత నేను చదువుకోను అనుకున్నాను కానీ ఫ్యామిలీలో వచ్చాక అత్తయ్య మాయ్య మా వారు చదివిచ్చారు సో ఇవాళ నేను మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్సే చేశాను లైబ్రరీనిగానే ఉద్యోగం చేస్తున్నాను అది చాలా సంతోషంగా ఉంది నేను లైబ్రరీ సైన్స్ చేయడానికి కారణం కూడా మా అత్తయ్య మావయ్య ఒక విషయంలో చెప్పుకోలే టైంకు జీతాంతం రుణపడి ఉంటాను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే తాతయ్య ఎప్పుడు లైక్ గ్రేట్ అనిపిస్తుంది నాకు సో అట్లా తాతయ్య లాగా కాకుండా నేను ఒక డిఫరెంట్ వేలో గ్రేట్ అంటే డాక్టర్ అంటే ఇంకా గ్రేట్ ఉంటారు కదా అలా గ్రేట్ అవ్వాలనుకుంటా ఎట్లయితే తాత అందరికీ సేవ చేస్తారో నేను కూడా అట్లనే చేస్తాను నేను మా తాతల ఆఫీసర్ని అయితే పేద ప్రజలకు సేవ చేస్తాను